మాచనపల్లి జగ్గాయపల్లి పెద్దంపల్లి గ్రామాల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు వేదిక మీద ఉన్న పెద్దలు మరి తిరుపతి రెడ్డి గారు రాజేశ్వరరావు గారు శ్రీకాంత్ యాదవ్ గారు మా ఎంపీపీ మమత గారు జెడ్పీటీసీ ఉద్యమకారుడు తమ్ముడు శ్యామ్ గారు వంశీధరరావు గారు అన్నపూర్ణ గారు సింగిల్ విండో డైరెక్టర్లు తిరుపతి రెడ్డి లింగారావు శ్రీలత తిరుపతి రాజయ్య గారు మాజీ సర్పంచులు రాజమల్లి గారు రమేష్ గారు రాధా గారు మాజీ ఎంపీటీసీలు భిక్షపతి శ్యామ్ సుందర్ గారు మహేష్ గారు నాగరాజు మా తమ్ముడు ఎన్ఎస్యూఐ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాగరాజు యాదవ్ గారు బూత్ కమిటీ సభ్యులు గౌరవ పింగిలి రమేష్ గారు గౌరవ సీనియర్ నాయకులు సమీరెడ్డన్న గారు ఎవరన్నా మా లింగారావు గారు రైతు బంధు సమితి అధ్యక్షులు మరి మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 5 నెలల చిన్న గోస పుచ్చుకుంటలేరు, ఒక్కళ్ళనొక్కళ్ళు చంపుతున్నారు కదా. మీటింగ్లే మీటింగ్లు, ఇక దగ్గర పడ్డది, ఇక 3 వద్దులు ఉన్నది. మరి ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వెనకడ పెద్దలు ఏమన్నారు, తిన్నరేవు తలవాలి అన్నారు. తిన్నరేవు తలిస్తే బర్కత్ ఉంటుందట, అంతేనా? నియత్ తప్పితే ఏమవుతుంది? బర్కత్ ఉండదు. మరి అలా ఎవరు అన్నం పెట్టిన చెయ్యి ఎవరు, సున్నం పెట్టిన వాళ్ళు ఎవరు, మరి రేపు ముంగడికి మనకి సాయం చేసేవాళ్ళు ఎవరో జర ఆలోచన చేసుకోవాలన్నా వద్దా అక్క? అందరూ వినాలి, కానీ న్యాయం తప్పద్దు, ధర్మం తప్పద్దు, తిన్నరేవు మాత్రం తప్పద్దు. ఆ విషయాన్ని ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచించండి. ఇప్పుడు తిట్టుబా అంటే మస్తుగా తిట్టచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీటింగ్ అంటే తిట్టుడే తిట్టుడు. మరి నేను కూడా తిట్టుబా అంటే మా చిన్నపల్లి కాడ ఇప్పుడు షురూ చేస్తే రేపు పొద్దుగాల గీయాలి దాకా తిట్టా. మరిగా తిట్టినా తిట్టి తిట్టకుండా తిట్టగలుగుతా, కానీ అది మన కడుపు నింపుతుందా? పేదోళ్లకు పని చేయగలుగుతుందా? ఆ తిట్లు తింటే మనకేమన్నా లాభం అవుతుందా? 4 తిట్లాలే 4 రెచ్చగొట్టాలే, ఏదో ఒక రకంగా 4 ఓట్లు పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే లేనే లేదు కదా. ఉన్నదా మాచనపల్లి కాన్నో జగ్గాయపల్లి కాన్నో? ఉన్నాయా? ఇక ఉన్నాయి 2 పార్టీలు, 1 టీఆర్ఎస్ పార్టీ, 2 బీజేపీ పార్టీ. ఈ 2 ఇట్లలో ఎవరికి ఓటేస్తే మనకు లాభం అవుతుంది, ఏ పార్టీ మనకు సాయం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. మేము చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే, నిజం ఉంటే మీరు ఓటేయండి. కానీ ఈరోజు కొంతమంది ఏంటంటే వచ్చి కాయగొరకుడు మాటలు చెప్పి ఇది కాలేదంటాడు అది అయిందంటాడు, కానీ తాను ఏమి ఇస్తాడో వాళ్ళు ప్రజలకు ఏం సాయం చేస్తారో ఒక్క మాట కూడా చెప్తలేరు. ఇవాళ మా మాచనపల్లి అక్క చెల్లెళ్ళు రైతు సోదరులు మా యువ విద్యార్థి మిత్రులు అందరు కూడా ఎన్నికలప్పుడు ఎటువంటి అటు ఓటు వేయొద్దు. ఈరోజు నడమంత్రపు ఎలక్షన్ అంతే కదా, 2 ఏండ్ల కోసమే ఎలక్షన్. ఎవరు గెలిచినా 2 ఏండ్లు ఉంటాడు ఎమ్మెల్యేగా. మరి ఈ 2 ఏండ్లలో ఎవరి గవర్నమెంట్ ఉంటుంది, ఎవరు మనకు పనిచేయగలుగుతారు? ఆలోచన చేసుకోవాలి. ఇవాళ పోనీ ఈటల రాజేందర్ గారు రాజీనామా ఎవరి కోసం చేసిండు చెల్లే? ఎవరి కోసం చేసిండు? ఆయన కోసం ఆయన చేసుకున్నాడు, ఆయన స్వార్థం కోసం. రాజేందర్ గారు తన స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేసిండు తప్ప మన జమ్మికుంటకి ఏమన్నా ఒక మెడికల్ కాలేజీ కావాలని గిట్టా రాజీనామా చేసిండా? హుజూరాబాద్ ఏమైనా జిల్లా చేయమని గిట్ట అడిగిండా? మా పేద ప్రజల గురించి ఏమైనా రాజీనామా చేసిండా? ఆయన రాజకీయాల కోసం మనను బలి చేయాలని చూస్తున్నాడు. తన రాజకీయ ఆయన మెడికల్ కాలేజీ పెద్దది కట్టుకున్నారు బిడ్డ, అది ఈడ జమ్మికుంట కట్టలే, హైదరాబాద్ కట్టిండు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే జమ్మికుంటలో కట్టుండే. సో ఆయన రాజకీయాల కోసం ఇవాళ మనను బలి చేయాలని చూస్తున్నాడు. మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఇంకా 2 ఏండ్ల 4 నెలలు ముఖ్యమంత్రి ఎవరుంటారు? ఎవరుంటారు? గవర్నమెంట్ అయితే మారదు కదా. మరి మన జమ్మికుంటలో కూడా కేసీఆర్ గారు పెట్టిన మనిషి, టీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి గెలిస్తే మన పనులు సాఫీగా జరుగుతాయా, వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే జరుగుతాయా? మీరు ఆలోచించండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కదా మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నది. ఇలా మాట తప్పని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కానీ అబద్ధాల పార్టీ బీజేపీ పార్టీ. నమ్మకానికి మారు పేరు టీఆర్ఎస్ అయితే అమ్మకానికి మారు పేరు బీజేపీ. ఇవాళ ఏంటిది నమ్మకం నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు వెనుకట 200 పెన్షన్ ఉండే చెల్లె, మమ్మల్ని గెలిపి 1000 రూపాయలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు.
పోయిన ఐదేళ్ళు 1000 రూపాయలు ఇచ్చినాం కదా, మల గెలిపింది 1000ని 2000 చేస్తాము అన్నాం. అన్నమాట ప్రకారంగా 2016 అయిందా లేదా అంటే మాట మీద ఉన్నట్టే కదా. మేము ఆడపిల్ల పెళ్లికి మొదలు ఎస్సీలతో స్టార్ట్ అయింది. మొదలు ఇచ్చినప్పుడు 50000 ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు ఒక సంవత్సరం. జర అర్థమైనాక చేయి వీణాక ఏం చేసిండు, ఎస్సీలతో పాటు బీసీలకు కూడా ఇచ్చిండు. 50ని 75 చేసిండు, 75 మమ్మల్ని గెలిపిస్తే 116 చేస్తా అన్నాడు. అన్నమాట ప్రకారంగా కులం లేకుండా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 116 వస్తున్నాయా లేవా, వస్తున్నాయా లేవా? కేసీఆర్ కిట్టు వెనకడ బిడ్డ కాన్పుకు పోతే జమ్మికుంటలో ప్రైవేట్ దవాఖానలల్లా కాలు మీదకైంది, తలకాయ కిందకైంది, తలకాయ మీదకైంది, కాలు కిందకైంది, ఆపరేషన్ చేయకపోతే పిల్లనో తల్లో అంటారు. మనకు తెలవక నీ దయనయ్య అంటే చీరాలే 40,000 50,000 అవుతుండే, అవునా కాదా? నేను నిన్న ఎవరో డాక్టర్ కలిసి జమ్మికుంటా కాడ, ఏం డాక్టర్ సాబ్ దవాఖాన ఎట్లా నడుస్తుంది అని మాట్లాడినా. ఏం సారిగా మీరు ఈ కేసీఆర్ కిట్ పెట్టినాక మాది ఉత్తర అయిపోయింది, జీతాలు వెళ్తలేవు, కిరాయి వెళ్తలేదు అన్నాడు. ఎవరు అచ్చుడే కమ్ అయిపోయింది. చూయించుకున్నా మాత్రం కాన్పుకు మాత్రం సర్కార్ దవాఖాన పోతుంది, ఎందుకంటే కేసీఆర్ కిట్ రావట్టే 12,000 రావట్టే మాది గిరాక్ బంద్ అయిపోయింది అన్నాడు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనే కాదా? మీకు 40,000 50,000 ఖర్చు కాకుండా ఉల్టా 12,000 మగపిల్లగాడైతే, 6,000 అయితే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా వచ్చి మాచనపల్లి కాడ దించిపోతలేరు? ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోతే ఎవరు చేసిండ్రు? నేను గిట్లే మాట్లాడుతుంటే గాట వీణవంక చెల్పూరుకు పోయినా మాట్లాడుతుంటే ఒక అవలేసింది లక్ష్మక్కనట. ఏమన్నది, బిడ్డ అన్ని మంచిగానే చేసిండు కానీ గాయం తొక్కది చేయమని రాదు, ఏంటిదా అమ్మా? నేనన్నా ఇక పెళ్లికి 116 ఇచ్చిండు మంచిగానే ఉన్నది, కాన్పుకు పైసలు ఇచ్చిండు మంచిగానే ఉన్నది, ఇక మొదటి 21 దినం కూడా తల్లిగారే చేయాలి కదా, గది కూడా చేయమని రాదు కేసీఆర్ అంటుంది, చేయమన్నామా మళ్ళా ఈ అమ్మ వద్దంటుంది. అమ్మంటది ఇక అన్ని చేసిండు గీత ఒక్కటి చేయమని అట్టే. ఇక మేనమామ బాధ్యత కదా, తాత బాధ్యత కదా, కేసీఆర్ గాయంత ఒక్కటి చేయమని బిడ్డ అంటుంది. నేను చెప్పిన అమ్మ బిడ్డ పుట్టి మన్మరా మన్మరారా అన్న, మన్మరాలు పుట్టింది సార్ అని. మరి ఎన్ని పైసలు వస్తాయి, 13,000 వచ్చినాయి కదా, ఇవేం ఖర్చు అయితే కాలేదు దవాఖానలా. చీరలు వచ్చే, సబ్బులు వచ్చే, షాంపూ బాటిల్ వచ్చే, పౌడర్ వచ్చే, కొబ్బరి నూనె వచ్చే, ఇంకేముంటాయి కదా, దోమతెర ఉండే, పరుపు ఉండే, గలగల ఉండే, ఆడుకుంటందుకు అన్నీ ఉన్నాయి కదా. మరి ఇక 13,000 మంచిగా దాచుకోరా చెల్ల, 21 దినం వెళ్తుందని నేనండి. ఇక అట్లా జరుగుతుంది అంటే మనం పెట్టే వాళ్ళని అడుగుతారు ఎవరైనా. ఇవాళ మా రైతులు ఉన్నారు, మా చిన్నపల్లి అంటేనే వ్యవసాయం, వ్యవసాయం మీద ఆధారపడే గ్రామం. ఇవాళ రైతులకు 7 ఏళ్ల కింద గవర్నమెంట్లో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది చెల్లె చెప్పుంటే ఒక మాట. 7 ఏళ్ల కింద వ్యవసాయం అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వచ్చిరాని కరెంటుతోని పాపం మా మగోళ్ళు ఆన్నే గడ్డ పొన్ననే వండుకుందరు, పొలం గట్ల మీద వండుకుందరు. ఎప్పుడు కరెంటు ట్రిప్ అవుతుందో, ఎప్పుడు మోటార్ ఆన్ చేయాలని ఆ గట్ల మీదనే సంసారం చేసే పరిస్థితి ఉండే. ఎప్పుడన్నా ప్లేట్లో అన్నం పెట్టుకొని బుక్క తినగానే అక్కడ ట్రిప్ అవుతుంది, చేయగడుకోవాలి, తినే అన్నం విడిచిపెట్టి ఉరికిపోయి మోటార్ ఒత్తి రావాలి, వాస్తవమా కాదా? ఇవాళ పరిస్థితి ఉన్నదే, 24 గంటల కరెంటు పగటి పూట కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కాకపోతే ఇంకెవరు అని నేను అడుగుతా ఉన్నా. రాజేందర్ గారు పోయి బీజేపీలో చేరిండు, 18 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉన్నది. ఈ భారతదేశంలో మన కేసీఆర్ గారు కరెంటు ఇచ్చినట్టు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా, ఏ బీజేపీ గవర్నమెంట్ అన్నా, ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారే? ఈ దేశం మీద ఎక్కడైనా ఇస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఒకే ఒక్కడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తుంది, ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నా. వెనకడ ఎండాకాలం యాసంగి పంట అంటే ముఖాన్ని మొగుల్కి పెట్టేనా సూత్రు? ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏమైనా నీళ్లు ఉన్నాయా, ఎల్ఎండిలో ఏమైనా నీళ్లు ఉన్నాయా, నారు పోసుడా వద్దా, ఎంత పోసుడు నారు అని భయం భయం కొద్ది మీదికి చూస్తుంది. ఇప్పుడేమున్నది, కేసీఆర్ దిక్కు చూస్తే అయిపోయాయి, మోటార్ కాళేశ్వరం కట్క ఒత్తుడేనే, కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువల వారుడేనే, పాడతలేవు. మన యాసంగి పండు ఎట్లా వాడినాయి? ఇప్పుడు ఇక మనం మీదికి ముఖాన్ని, దేవుడి దిక్కు ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేది లేదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దిక్కు చూసేది లేదు, కేసీఆర్ దిక్కు చూస్తే అయిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో కట్టినాం, కట్క ఒత్తుతే నీళ్లు బరబరబర వార్తలేవు, గోదావరి నీళ్లు బిరబిరబిరి వచ్చేస్తున్నాయి. వెనకడ యాదికి వస్తుంది నాకు, గోదావరి నీళ్ళంటే యాదికి వచ్చింది.